Hi friends అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్ సేవలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అంటే వర్క్ బాధ్యత పెరిగిపోతుంది సో వీళ్ళు ఒకటే ఒకటి అడుగుతున్నారు అయితే జీతం పదివేలని చేయడం లేదంటే ఈ పని పోతున్నీ తగ్గించండి అని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే న్యూస్ వారైతే వాలంటీర్ పడుతున్నటువంటి బాధలు స వివరంగా వేస్తారు సో అందులో ఉన్న మ్యాటర్ అయితే మీకు అర్థమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోని చివరి చూసి మన వాలంటీర్కి అయితే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసినట్లయితే వాలంటీర్ కష్టాలు అన్నింటినీ కాదయా అరకొర వేదనలు బండెడ్ చాకరీ సచివాలయ అధికారులు ఫ్యాన్ కింద వాలంటీర్లు లో ఎండలో అదిగో వాలంటీరు ఇదిగో వాలంటీర్ అని వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వివరాలు తీసుకురా వాలంటీర్ వారి దరఖాస్తు పరిశీలించి నిజమో కాదో చెప్పండి ఇది ప్రస్తుతపై అధికారుల ఒత్తిడితో పని భారతం పని భారంతో లేక కాదనలేక ఉసురుమంటున్నారు వాలంటీర్లు అయితే గ్రామ సచివాలయ పాలన మొదలైనప్పటి నుంచి వివిధ శాఖల సమన్వయంతో సర్వేలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పంపిణీలు చేయడంలో తమకు కేటాయించిన యాభై కుటుంబాల సేవల్లో అందించడంలో క్షణం తీరిక లేకుండా వాలంటీర్ అయితే గడుపుతున్నారు ఈ క్రమంలో వ్యవసాయ శాఖ నుంచి విత్తన పంపిణీ వెటర్ నుంచి పెంపుడు జంతువుల వివరాలు సేకరణ కనుక ఈ కేవైసీ ఇంకా చాలా చేస్తున్నారు అయితే కరోనా సర్వేని అక్రమిసుక ఇంకా సారా మహిళా వాలంటీర్ పోలీసు సమాచారం ఇవ్వటం సంక్షేమ పథకాల పంపిణీలో లబ్ధాల వివరాల సేకరణ అలాగే ఈ పెన్షన్ రేషను తదితరుల శాఖలకు సంబంధించి వివరాల సేకరణలో వాలంటీర్లు మునకమై తల్లాడిపోతున్నారు అయితే వేలకు వేల రూపాయలు తీసుకున్నటువంటి ఉద్యోగులు అయితే మాత్రం పంచాయతీ సచివాలయ సిబ్బంది కార్యాలయంలో ఫ్యాన్ కింద కూర్చొని పని భారం మొత్తం ఐదు వేల గౌరవ వ్యాధితో చేస్తున్నటువంటి వాలంటీర్లు మోపడంతో వారు బెంబెలైతేపోతున్నారు కనీసం వారి విధి నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటూ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుండా కార్యాలయానికే పరిమితం అవుతున్నారు ప్రతి చిన్న విషయానికి వాలంటీర్లపై చిరుగురలాడటం పలు విమర్శలు తావిస్తుంది మరోవైపు ప్రజలు లబ్ధిదారులు ప్రతి చిన్న పనికి వాలంటీర్లతో వాగ్వాదానికి దిగటం బెదిరింపులకు పాల్పడంతో విసిగెత్తిపోతున్నారు చివరికి వాలంటీర్లు తమ గోడిని ఎవరికి వివరించుకోలేక తెలియక దిక్కుతో స్థితిలో వాలంటీర్లు అయితే తలపట్టుకుంటున్నారు ఎప్పటికైనా అధికారులు వాలంటీర్ల సమస్యలు దృష్టికి సారించి పని భారంతో ఒత్తిడి తోవలేకుండా సచివాలయ సిబ్బంది సహకారం సమన్వయంతో వారి విధులకు సక్రమంగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా గ్రామ వార్డు వాలంటీర్లు పడుతున్నటువంటి బాధలను వివరించి ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంటే ఈ ప్రభుత్వ పథకాలతో పాటుగా ఈ చాలామంది పదివేల నుంచి యాభై వేలకు పైగా జీతం తీసుకుంటున్న వాళ్ళందరూ అయితే ఫ్యాన్ కింద ఉంటున్నారు ఐదు వేలు ఇచ్చే వాలంటీర్లు అయితే వీధి వీధికి వెళ్ళి చాకరి చేస్తున్నారు సో తక్షణమే జీతం పదివేలు చేయాలని లేదంటే పని ఒత్తిడి తగ్గించాలని ఇక్కడ కోరడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేసి వెంటనే వాలంటీర్లు షేర్ చేయండి తప్పకుండా మన సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్